తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి, కావలి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, మంత్రి కొల్లు రవీంద్ర, చిత్తూరు ఎమ్మెల్యే గురుచాల జగన్మోహన్ వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట ప్రభుత్వ అభివృద్ది కోసం చేస్తున్న పనులను ముందుకు సాగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈరోజు శ్రావణ మాసం 3వ శనివారం, ఈరోజు స్వామివారి దర్శనాన్ని డాక్టర్ బాలకృష్ణ గురూజీ గారితో, అలాగే వినయ్ గురూజీ గారితో కలిసి, అలాగే చిత్తూరు శాసనసభ్యులు జగన్మోహన్ గారితో కలిసి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలా, పంటలు బాగా పండాలా, అందరూ కూడా ఆనందంగా ఉండాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా వారి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్తాం జరుగుతోంది. ఇవాళ చక్కగా వర్షాలు కూడా అద్భుతంగా, నదులన్నీ కూడా పొంగి పొర్లుతా ఉన్నాయి. తప్పకుండా రాబోయేది మంచి కాలం మన రాష్ట్రానికి ముందుంది. ఇవాళ పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున మరి ఇన్వెస్ట్ చేయడానికి రాష్ట్రానికి కూడా వస్తా ఉన్నారు. అవన్నీ కూడా సక్రమంగా జరగాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు కలగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు. Thank you.